భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రా వెంకటరమణారెడ్డి రూపిరెడ్డిపల్లి సర్పంచ్ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని వరంగల్ ఉమ్మడి బీసీ సంఘం అధ్యక్షుడు భరత్ అన్నారు. వరంగల్ నగరంలోని 3వ డివిజన్ ధర్మహారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ సర్పంచ్ ఆయనందుకే నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. అలా ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తాను. చేతులు అలా ఈ రాష్ట్రంలో అందరి సమానత్వంలో చూడాల్సినటువంటి ఈ పరిస్థితులు. మరి తాజాగా నిన్న మొన్న చూసుకున్నట్టయితే భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక వింత సంఘటన కూడా జరిగినటువంటి అంశం. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంలో పనిచేస్తున్నటువంటి ఒక నాయకుడు, అంటే ఈరోజు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి ఒక నాయకునిపై కక్ష పూర్తకంగా ఆయన ఎదుగునివ్వకుండా ప్లాన్ చేస్తున్నటువంటి ఈరోజు రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండారి కవిత దేవేందర్ గారు సర్పంచ్గా గెలిచి గ్రామ అభివృద్ధికి తోడ్పడుకుంటూ అనేక అభివృద్ధికి పాల్పడుతున్నటువంటి వారు. మొన్న తాజాగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంలో ఆయన భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడుగా పనిచేయడం జరుగుతుంది.